అంతకుముందు అమిత్ షా గారు వచ్చారు, మొన్న మోడీ గారు వచ్చారు, ఈ రోజు మళ్ళీ మోడీ గారు వస్తున్నారు ఎన్నికల ప్రచారానికి. ఇంత శ్రద్ధ బీజేపీ పార్టీ గాని మోడీ గారు గాని మన రాష్ట్రం మీద ముందు ఎప్పుడైనా పెట్టారా? ఒకరి తర్వాత ఒకరు ఇన్నిసార్లు హడావిడిగా ఎన్నికల కోసమే కదా బీజేపీ ప్రయత్నాలన్నీ. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మీరు మనుషుల్లా చూడట్లేదు, ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు అని మీరే చెప్పకనే చెప్తున్నారు. మీరు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మనుషులుగా చూస్తుంటే మీరు అధికారంలో 10 సంవత్సరాలుగా ఉన్నారు. మరి 10 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన విభజన హామీలలో ఒక్కటైనా ఈ 10 సంవత్సరాలలో మీరు నెరవేర్చారా? 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించి వెన్నుపోటు తర్వాత వెన్నుపోటు, సంవత్సరం తర్వాత సంవత్సరం ఇలా ప్రతిసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించడమే తప్ప ఏ ఒక్క రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి మీ గౌరవం ఇచ్చారా, లేకపోతే ఈ ప్రజలకు మీరు విలువ ఇచ్చారా? ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇంత హుటాహుటిన, ఇంత హడావిడిగా ఒకరి తర్వాత ఒకరు, అది కూడా ఇన్ని సందర్భాలలో వచ్చిపోతున్నారు. నిజంగా మోడీ గారిని అడుగుతున్నాము, అసలు మీ అంత దిగజారుడు రాజకీయాలు ఇక ఏ ఇతర జాతీయ పార్టీకైనా అసలు సాధ్యం కూడా కాదు. మీకు ఎంత తెలివి కాకపోతే మోడీ గారు ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీతో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు, ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ పొత్తు అలాగే కొనసాగుతుంది. ఏ పొత్తు అయితే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మధ్య సాగిందో అదే పొత్తు, దత్తపుత్రుడి పొత్తు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగా, మోడీ ఏది కోరితే అది, ఎప్పుడు కోరితే అది, అప్పుడు ఏది కాదనకుండా ప్రతి బిల్లులో సహాయం చేశారు. ఆఖరికి మన గంగవరం పోటుని అదానికి ఇచ్చారు మోడీ మనుషులకి. ఆఖరికి ఏ రిలయన్స్ అయితే రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల వాళ్ళ హస్తం ఉంది అన్నారో వాళ్ళనే పిలిచి రాజ్యసభ కూడా ఇచ్చారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ వారసుడని, మోడీ దత్తపుత్రుడని మళ్ళీ మళ్ళీ రుజువు చేసుకున్నాడు ఈ 5 సంవత్సరాలలో. ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకొని, చంద్రబాబు గారితో పొత్తు ఉంది మాకు అని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పొత్తు లేదన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పొత్తు లేదన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ కేవలం మైనారిటీ ఓట్ బ్యాంకు కోసం ఈ తిప్పలన్నీ, అంటే హిందూ ఓట్ బ్యాంకు, బీజేపీ ఓట్ బ్యాంకు, తెలుగుదేశం ఓట్ బ్యాంకు ఇంటాక్ట్ గా చంద్రబాబు పొత్తుతో ఉండాలి, మిగతా మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారిలాగా గార్నర్ చేసుకోగలిగితే ఈ ఓటు బ్యాంకు ఆ ఓటు బ్యాంకు రెండు కలిపితే మళ్ళీ మోడీకే బెనిఫిట్ అవ్వాలి అన్నది మోడీ గారి స్ట్రాటజీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మోడీ గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి. మోడీ గారు, మోడీ గారి మన్ కీ బాత్, మోడీ గారికి చాలా అలవాటిది. మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు, 10 ఏళ్ళకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీట్ మీరు చదవండి, మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ, లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని, వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది మోడీకి రాస్తున్న లెటరు. దీంట్లో 10 ఛార్జ్ షీట్లు, 10 ఛార్జెస్ ఉన్నాయి. ఇవి బ్రీఫ్గా వివరిస్తా. ఛార్జ్ నెంబర్ 1, మోడీ గారు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని 10 సంవత్సరాల క్రితము తిరుపతికి వచ్చి
10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అప్పుడు మోడీ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటే, చంద్రబాబు గారు మాకు 15 ఏళ్ళు కావాలి అంటే, మోడీ గారు తిరుపతి సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని. మరి అధికారంలోకి వచ్చాక 10 సంవత్సరాలు అయింది ఈ రోజు. 10 సంవత్సరాల కిందట చెప్పిన మాట ఈ రోజు వరకు మోడీ గారు నిలబెట్టుకోలేదు. అందుకు గాను మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలి. వెంటనే మీరు ఒకవేళ అధికారంలో వచ్చే ప్రసక్తి లేదు, కానీ ఒకవేళ పొరపాటున వస్తే కూడా మీరు వెంటనే దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని అఫిడవిట్ రాసిచ్చే ధైర్యము మీకుందా? అలాగే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఒకరు టెండరింగ్ అని ఒకరు రివర్స్ టెండరింగ్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయమే చేశారు తప్పితే, ఇంతవరకు కూడా పోలవరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన 15,000 కోట్ల రూపాయలు ఏమైంది, బూడిదలో పోసిన పన్నీర్ అయిందా, ఏమైంది, దాని మీద ఒక ఎంక్వైరీ లేదు, ఎందుకు ఖర్చు పెట్టారు, అసలు ఏం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టులో, మీరు ఎందుకు దానికి జాతీయ హోదా ఇవ్వటం లేదు, ఎందుకు ఆ ప్రాజెక్టు కట్టడం లేదు, మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. లిఖిత పూర్వకంగా పోలవరం ప్రాజెక్టు కట్టనందుకు మీరు క్షమాపణ చెప్పి అది వెంటనే టేకప్ చేస్తామని అఫిడవిట్ మీరు సంతకం చేసి ఇవ్వగలరా? రాజధానికి మోడీ గారు 10 సంవత్సరాల క్రితం వచ్చి భూమి పూజ చేశారు. అమరావతి రాజధాని అవుతుంది అని చెప్పారు. ఢిల్లీని తలపిస్తాము అన్నారు. ఇక చంద్రబాబు గారైతే సింగపూర్ అన్నారు. సరే, కనీసము ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? 10 సంవత్సరాలుగా 2 ప్రభుత్వాలు మారితే, ఇద్దరూ మీకు తొత్తులైతే, ఇద్దరూ మీకు పొత్తులు పెట్టుకునే వాళ్ళే అయితే, ఒకరు సక్రమంగా పెట్టుకున్నా ఒకరు అక్రమంగా పెట్టుకున్నా ఇద్దరూ మీ వాళ్ళే అయినప్పుడు మాకు రాజధాని లేదు అన్న ఇంగితము మీకు ఇంతవరకు ఎందుకు మీ నోటీస్లోకి రాలేదు? మాకు రాజధాని కూడా లేదు. మీకు న్యూఢిల్లీ ఉంది, మిగతా అన్ని రాష్ట్రాలకు అన్ని రాజధానీలు ఉన్నాయి, మరి మాకేముందండి? మాకు ఏది మిగల్చలేదు కదా, మరి కనీస బాధ్యత కాదా మీకు మోడీ గారికి? ఒక రాజధాని అన్నా మనకు కట్టడము, కనీసం అది కూడా చేయలేదు అంటే మరి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలుండి దీనికి కూడా లిఖిత పూర్వకంగా మీరు క్షమాపణ చెప్పండి. చెప్పిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలో మీరు అడుగు పెట్టండి.